యాజ్ యూజువల్ చాలా ఇంట్రెస్టింగ్ సైన్స్ తోటి వాళ్ళ వీడియో ఉంటుంది. వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. ఫస్ట్ సెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకుందంటే మనకి చిన్న చెక్స్ చాలా దగ్గర దగ్గర రావడం, అండ్ ఇంకోటి ఈ పెద్ద రుద్రాక్ష ఇది ఉన్నాయి కదా మోటివ్స్ అనేది, అవి కూడా జరీలో. తరోగ శారీ చాలా పాత రకము ట్రెడిషనల్ చీర చూసినట్టుగా ఉంది. ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం మనకి ఇది ఆర్గెన్జా ఫ్యాబ్రిక్, చాలా లైట్ వెయిట్, టూ సైడ్స్ జరీ బార్డర్, ఇంకా కంప్లీట్ ఎంకల్ కూడా ఉంటుంది కదా జరీ అన్నప్పుడు. ఫాల్ కూడా మంచిగా పడుతుంది, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్. ఇట్లా టాజెస్ తోటి ఎండ్ అవుతుంది, టాజెస్ అంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఫుల్ అట్లా లేదు. అండ్ ఫస్ట్ కలర్ కాంబినేషన్ డార్క్ నేవీ బ్లూ కొంచెం పర్పుల్ కలిసిన షేడ్. దీంట్లో బ్లౌజ్ ఎట్లుంది అని చెప్పాలంటే అది వేరే సారీలో చూద్దాం. 3,250 అవైలబుల్ ఉన్నాయి. సో ట్రాన్స్పరెంట్ అంటే ఎక్కువ తప్పేం లేదు, బికాస్ చెక్స్ అనేది దగ్గర వచ్చింది కాబట్టి ఎక్కువ తప్పు లేదు. మంచి రెడ్ కలర్ కంప్లీట్ శారీ, తరోగా ఎట్లుంటుంది చేసుకోము. బ్లౌజ్ మనకి చిన్న పోల్కాస్, ఇది క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. ముంగా క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మనకి బ్లౌజ్ ఉంటుంది, వెరాస్ మధ్యలో ఫ్యాబ్రిక్ అంతా కూడా ఆర్గెన్జా. బట్ అప్పటికైనా మీకు ఎక్కువ వెయిట్ ఏమి అనిపించదు. ఇప్పుడు నేను హైట్ చూపిస్తున్నా, ఇది వచ్చేసి పర్పుల్ షేడ్ ఇప్పుడు నేను చూపించేది. సో సఫిషియంట్ హైట్ ఉండడంతో పాటు కలర్ కాంబినేషన్ మనకి పర్పుల్ వచ్చింది, బ్లౌజ్ ఇందాక నేను చూపించినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇందులో డార్క్ రాణి పెయింట్ 4 ఉన్నాయి కదా, ఇందులో మొత్తం 4 కలర్స్ ఆప్షన్ ఉంది. సో ఇవి అయిపోయినాయి, నెక్స్ట్ వేరే చూద్దాం. 4,450లో ఇది మనకి ముంగా క్రేప్ సిల్క్ శారీస్. అయితే ఎందుకు ఇంత రిచ్గా ఎంత బాగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే మనకి ఇట్ సైడ్ బార్డర్ గమనిస్తే పెద్ద పట్టు చీర, కంచి పట్టు చీరకి ఎంత వైభవంగా వస్తుంది పెద్దగా, అండ్ జరీ వీవ్ అట్లానే వచ్చింది. పెద్దగా ఎక్కువ హైట్ వచ్చి హైట్ కాదు ఏమంటారు వెయిట్ ఎక్కువ ఉండదు. అండ్ ఈ మోటివ్స్ ఒక్కసారి దగ్గర చూద్దాం. ఇక్కడ దాని వర్క్ వస్తుంది, అండ్ ముడికుట్టు వచ్చేసి ఎల్లో కాబట్టి దానికి కాంట్రాస్ట్ అనేది మనకి ఎల్లో బ్లౌజ్ వచ్చింది, అది జస్టిఫై అవుతుంది. ఇట్ సైడ్ చిన్న బార్డర్ కొంగు, ఇట్లా కొంగులో మళ్ళీ ఎడ్జ్లో మనకి స్కాలోప్ది ఎంబ్రాయిడరీ, మంచి కాంట్రాస్ట్ టర్మరిక్ ఎల్లోది బ్లౌజ్. 4,450 ఎందుకో మీరు తెప్పించుకున్నాక ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అండ్ అది ప్రైస్ జస్టిఫై అవుతుందా లేదో కూడా మీరు ట్రాన్స్పరెంట్గా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు అక్కడ యూట్యూబ్లో. ఓకేనా, పర్పుల్ విత్ ఎల్లో. సో హైట్ కోసం చూపిస్తున్నా, అండ్ ఇంకా ఓపెన్ చేసే పని లేదు కదా అర్థమవుతుంది ఇది కాంబినేషన్ మనకి. నెక్స్ట్ దీంట్లో రెడ్, వైబ్రెంట్ రెడ్ ఉంది. ఈ అడ్డంగ లైన్స్ 3 ఉన్నాయి కదా, ఇవి ఎక్స్క్లూజివ్ ఓన్లీ హ్యాండ్ పిక్డ్, చాలా లిమిటెడ్, ఇది థర్డ్ పీస్ దీంట్లో. రెడ్ కూడా మనకి సేమ్ మోటివ్స్ వస్తుంది, రెడ్కి వచ్చిన బ్లౌజ్ కాంబినేషన్ కూడా మనకి ఎల్లో ఉంది. దీని తర్వాత నేను కంటిన్యూ ఎందుకు చేసిన అంటే సేమ్ ప్రైస్, బట్ జస్ట్ మనకి అడ్డంగా కాకుండా ఇట్లా చెక్స్ లాగా వచ్చింది. ఫస్ట్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్కి ఎల్లో వచ్చింది, ట్రాన్స్పరెంట్ చూపించిన కదా. ఫస్ట్ ఓపెన్ చేసి చూద్దాం, ఇందులో మోటివ్స్ అనేది ఇట్లా వస్తుంది. సో డెఫినెట్గా శారీ సింగిల్ చేస్తేనే ఇవన్నీ ఇట్లా లోపలికి దూరం అనమాట, కాబట్టి అట్లనే కట్టుకోండి. కట్టుకునేటప్పుడు ఇట్ సైడ్ చిన్న బార్డర్ వస్తుంది, ఇట్ సైడ్ కొంచెం బ్రాడ్, ఆల్మోస్ట్ ఒక 3 to 4 inches ఉంది, ఇక్కడైతే మరీ తక్కువ, ఒక 2 inches వరకు ఉంది. దీంట్లో కూడా స్కాలప్ లాగా ఎండ్ అవుతుంది, దానికన్నా ముందు జరీ లైన్స్ అనేది దగ్గరకు వస్తుంది కొంగులో. బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్గా ఇందులో కూడా లైన్స్ కనిపిస్తున్నాయి, అండ్ వర్క్ వచ్చింది. సో ఇది కాంబినేషన్, సేమ్ ప్రైస్ 4,450 rupees. నెక్స్ట్ ఇందులో కూడా డౌట్ ఎందుకు నేను హైట్ చూపిస్తున్నా, డార్క్ మెహందీ గ్రీన్కి మనకి మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ వచ్చింది. సో ఇది కాంబినేషన్, అండ్ ఎడ్జ్లో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి బ్రైట్ ఎల్లో. మా ఇంట్లో నేను వీడియో చేసిన తెలిసినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే సాహసం చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు. ఓకే ఇది వచ్చేసి ఓకే బాబు, మస్టర్డ్ ఎల్లోకి మెహందీ గ్రీన్ వచ్చింది, అండ్ నేను ఇంకా జోరుగా చెప్పాలేమో, పింక్ రాణి పింక్కి ఎల్లో, ఎల్లో కాంబినేషన్. ఎందుకు ఇంత తనలాడడం, ఎందుకంటే నీట్గా ఉన్నాయి. కానీ మీకు మేము పంపించే ముందు మాత్రం కంపల్సరీ చెక్ చేస్తాము, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇట్లా వేసుకుని ఇట్లా చేయడంలో ఎక్కువ ఫోల్స్ అవుతాయని అదొక బాధ, అంతకు మించి లేదు. డార్క్ నేవీ బ్లూకి మోటివ్ ఫోక్స్ దగ్గర చూడండి, రెడ్ ముడికుట్టి వచ్చింది. సో రెడ్ ఉంది ఆ బ్లౌజ్, నేను కన్ఫర్మ్ చేసుకొని మీకు చెప్తాను. యా బాగానే గెస్ చేసిన, బికాస్ గెస్ ఏముంది, ఆడ ముడికుట్టు రెడ్ ఉందంటే మనకి బ్లౌజ్ అనేది రెడ్ ఉంటుంది. సో ఇవన్నీ కాంబినేషన్స్ దీంట్లో. సో ఇవాళ శారీస్ ఎట్లా అనిపించినాయి, మంచినే ఉన్నాయి, చూడడానికి అయితే మంచిగా ఉన్నాయి, కానీ తెప్పించుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇది మరీ రోజు చెప్తున్న రొటీన్ అని దయచేసి అనుకోవద్దు, బికాస్ పర్చేస్ చేసిన తర్వాత ఇచ్చే ఫీడ్బ్యాకే అమూల్యమైనది, అండ్ వాళ్ళకి నాకు కూడా యూస్ అవుతుంది అంటే మీకు నాకు కూడా యూస్ అవుతుంది. తర్వాత నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయకపోతే జర సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.